కుటుంబ కలహాలతో వివాహిత మహిళ ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామన్పేట మండలం దంతేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రామన్పేట ఎస్ఐ రామచంద్ర నాయక్ తెలిపిన వివరాల ప్రకారం దంతేపల్లి గ్రామానికి చెందిన కీసరి శారద అనే 30 సంవత్సరాల వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత రాత్రి భర్తతో గొడవపడిన శారద మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. రామన్పేట ఎస్ఐ రామచంద్ర నాయక్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కుటుంబ కలహాలతో శారద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని రామన్పేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగిందని ఎస్ఐ రామచంద్ర నాయక్ తెలిపారు. ఈసారి శారద భర్త సాయి 30 సంవత్సరాలు కులం ఎస్సి మాల అనే మహిళ గత రాత్రి భార్యాభర్తలు సంసార విషయంలో గొడవపడి ఏదో రాత్రి క్షణిక ఆవేశంతో పక్క ఉన్న రూమ్లో అతని ఇంట్లో దులానికి తన చీరతో దులానికి ఊరేసుకొని చనిపోయి ఉన్నది. ఇట్టి శవమును ప్రభుత్వ ఆసుపత్రి రామంపేటలో పోస్ట్ మార్టం నిమిత్తం తరలించలేదు.